ట్రోల్ చేస్తున్నారు జగన్ పాత్ర. నేను మొదట ఎత్తటమే అదే చెప్పాను సార్, రఘురామకృష్ణ రావు గారు సీట్ రాకపోవడం వల్ల అందరూ అన్ని రకాల కథలు వండి ఓడిస్తున్నారు. దాని నిజాలు ఎంతవరకు మనకు తెలియదు సార్, అవుట్ని బేసిస్ అనేది మాట్లాడలేవు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మేమైతే మేము మొక్కేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్రం చూపుతారని చెప్పాల్సిందే తప్ప చక్రం జగన్ మాట అంటున్నట్టే కదా మీ మిత్రపక్షం. ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి సార్ వైఎస్ఆర్ సిపి నుంచి బీజేపీలో, కొన్ని కోట్లు ఉన్నారు వాళ్ళు ఇంకా మిడిల్ లెవెల్ లో మేనేజ్ చేస్తున్నారు అది మాకు కూడా తెలుసు. మేనేజ్ చేసినా కూడా ఐదుగురు తెలుగుదేశం అనుకోని మనుషులే వస్తారా? ఏదో రాజకీయాలు ఏమైనా జరుగుతుంది కాబట్టి మీరు అన్నట్టు ఆత్మహత్యల కింద డిసైడ్ చేస్తారా, హత్యల కింద డిసైడ్ చేస్తారా, కాలం నిర్ణయించాలి. నాకు తెలిసి ఈ ఇయర్ సారీ మా వీక్లీ ఎందుకంతా మేడం తో మాట్లాడి డిసిషన్ తీసుకుంటారని విన్నాను. మరి చూస్తాం సార్ టైం. మంచి పాయింట్. రామ్ కుమార్ గారు అట్లాగా మార్చే అవకాశాలు ఉంటాయా? నాకు తెలిసినంత వరకు మా పార్టీలో ఒకసారి పేర్లు అనౌన్స్ చేసేసే మార్పు అనేది ఉండదు. శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నుంచి ఏమన్నా మాట్లాడి మాకు మరొక సీట్ ఇచ్చేసి ఆ సీట్ లో ఆర్ఆర్ఆర్ గారిని డిసైడ్ చేసేసి అది కూడా ఇస్తే సంతోషమే. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కింద 3.5 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి యాక్ట్ చేశారు. అందులో ఆయన జగన్ మీద ఫ్లాగ్ ఎత్తి ఫస్ట్ యుద్ధం ప్రకటించింది ఆయనే. ఇప్పుడు జగన్ వ్యతిరేకంగా మేము అందరం ఉన్నాం కాబట్టి ఇంకొక గెలిచే వ్యక్తి శ్రీనివాస చౌదరి గారు మాకు ఇచ్చేస్తానంటే ఆయనే ఇచ్చేసేస్తే మాకేం సంతోషమే, అటువంటి దానికి మేమేం కాదను. కానీ శ్రీనివాస చౌదరి గారు మా మీకు చిన్న వినపం, ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వచ్చినట్టు మా దాంట్లో కోర్టులు ఉన్నారు ఇవే అని మాత్రం మా బీజేపీ గురించి మాత్రం దయచేసి మాట్లాడద్దు. మీకు ఇంటర్నల్ గా కోర్టులు ఏమైనా పేర్లు తెలిస్తే ఆ పేర్లు చెప్పండి, ఆ పేర్లు ఏమైనా సీట్లు వచ్చినాయా? కాదు ఒక మాట అండి, నేను వైసీపీ నేను ఇదే మాట అంటాను, బీజేపీ టీడీపీ నేను ఇదే మాట అంటాను. అంటే మా పార్టీకి అంతర్గతంగా ఏం చేయాలి ఏంటి అనేది మాకు దయచేసి ఎవరు చెప్పద్దు. ప్రభావితం చేసే నాయకులు ఢిల్లీలో వైసీపీ ఒక మాట దాని నుంచి అయితే బయటికి రావాలి, నాయకత్వం మారిన తర్వాత పైనుంచి ఏమి డైరెక్షన్ ఎవరికైనా సరే పైనుంచి ఒక డైరెక్షన్స్ వస్తాయి. ఆ డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత 1-2% ఏమన్నా వాళ్ళ సొంత దాటిలో సొంత ఏమన్నా ఉంటే పెడతారు. అంటే పక్క పార్టీకి మేలు చేయాలని మా పార్టీ కోసం ఎవరో చేయరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కింద ఉంటారు తప్పకండి. ఒకళ్ళిద్దరు అన్ని చోట్ల ఉంటారు, వాళ్ళ గురించి అది పెద్ద సమస్యగా ఎక్కడ మాట్లాడద్దు. ఇప్పుడు క్లియర్ కట్ వీటిల్లో కూడా ఉన్నారు, మీరు చూడండి పేర్లు పైకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత